సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోని మీరు చూడబోతున్నారు, చూస్తున్నారు కదా, పైపింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. దీన్ని నేను క్రియేటివ్గా ఓవరాల్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసమని మనం ఈ విధంగా స్లీవ్స్ మీద అలాగే బ్లౌజ్ బాడీ పార్ట్ ఉంది కదా బ్యాక్ సైడ్, దాని మీద కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ గ్యాప్స్ని డాట్స్ని పెట్టుకున్నాను. సో దీనికోసమని స్క్వేర్ ఫ్రేమ్ రింగ్స్ గోల్డ్ కలర్, మీడియం సైజ్ ఫ్లవర్ రింగ్స్ అలాగే స్మాల్ సైజ్ ఫ్లవర్ రింగ్స్ తీసుకుంటున్నాను. ఈ విధంగా స్క్వేర్ ఫ్రేమ్ని అతికించుకున్నాక దాని మధ్యలో మీడియం సైజ్ ఫ్లవర్ రింగ్ని అతికించుకున్నాక ఈ కోణాలు మూడు డాట్స్ పెట్టుకుంటూ వాటి మీద స్మాల్ సైజ్ ఫ్లవర్ రింగ్స్ని అతికిస్తాను. చాలా సింపుల్ ఈజీ డిజైన్ అండి. ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఇది అస్సలు నమ్మలేరు. మీరు బయట చేసుకున్నారా లేదా మన ఇంట్లోనే ఇంత క్రియేటివ్ వర్క్ని చేసుకున్నారా అని అంత గ్రాండ్గా ఉంటుంది. సేమ్ ఆరి మగ్గం వర్క్ ప్యాటర్న్లానే. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అతికించుకున్నాక మీరు కేవలం ఇది బ్లౌజ్ మీదే కాకుండా శారీస్ మీద కానీ డ్రెస్సెస్ డిజైనింగ్ కానీ ఎలా అయినా ట్రై చేసుకోవచ్చు. అతికించుకున్నాక ఈ విధంగా ఉంటుంది కదా. ఇది డ్రై అయిపోయాక దీని మీద మనము కొనల మీద టాకాలు వేసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎటువంటి పోషస్ చేసినా ఇది ఊడ రాకుండా చాలా కాలం మన్నిగ్గా ఉంటుందన్నమాట. ఈ డిజైనింగ్ కోసం నేను యూస్ చేసిన మెటీరియల్స్ అనేవి మీకు ఈజీగా దొరుకుతాయి టైలరింగ్ మెటీరియల్ షాప్స్, లేదా కింద ఆన్లైన్ లింక్స్ ఇచ్చానండి, ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటాయండి. ప్రతి ఒక్క ఫ్లవర్ రింగ్ని ఈ విధంగా ఒకదాని నుంచి ఒక దాంట్లో పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటే మన వర్క్ ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ అయిపోయాక చూస్తున్నారు కదా మనం వేసుకున్న టాకాలు అస్సలు కనిపించవండి, అంత జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి రెడ్ కుందన్, అలాగే ఈ కొనల మీద నేను రైన్ స్టోన్స్ అంటే ఇవి డైమండ్ షేప్లో ఉంటాయి కాబట్టి, సో వాటిని అతికించుకుంటున్నాను ఈ కొనల మీద. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మన డిజైనింగ్ కంప్లీట్ అయిపోయిందో. ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకొంచెం అందంగా కనిపించడానికి సెమీ సర్కిల్ 2 mm సైజ్ గోల్డెన్ బీట్స్ని యూస్ చేస్తున్నాను. ఇవి మెటాలిక్ బీట్స్ అండి. సో ఈ విధంగా పెట్టుకుంటూ మధ్యలో అక్కడక్కడ మీరు గోల్డ్ బీట్సే కాకుండా పర్ల్స్ కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ డిజైనర్ రింగ్స్ కూడా, డిజైనర్ బీట్స్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్యలో, అవైనా ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇటువంటివి చిన్న చిన్న యాడ్ చేసుకుంటే ఇంకా కొద్దిగా గ్రాండ్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట.
డిజైనింగ్ ఫినిష్ అయిపోయిందండి. ఇంకొద్దిగా గ్రాండ్గా కనిపించడానికి నేను ఈ డిజైనర్ టాజిల్స్ లేదా హ్యాంగింగ్స్ని యాడ్ చేస్తున్నాను. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే మీరు మామూలుగా ట్రై చేయాలన్నా ఈ విధంగా ఫైనల్ లుక్అవుట్ కనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో అట్రాక్టివ్గా అలాగే ఎంత గ్రాండ్గా ఉంటుందో అస్సలు నమ్మలేరు. చూస్తున్నారు కదా, ఇది ప్లెయిన్ బ్లౌజ్ పైపింగ్తో ఉన్నది. ఇంత అందమైన డిజైనర్ బ్లౌజ్గా మారింది. సో ఫ్రెండ్స్, ఇదండి వాటి వీడియో. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అటువంటి వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.